ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో జరిగే అడ్మిషన్లు చెల్లవని సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి బి రాములు తెలియజేశారు. సత్తుపల్లి పట్టణంలో అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాలపై రాష్ట్ర జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎంఈఓ రాములు చర్యలు తీసుకున్నారు. సందర్భంగా పాఠశాల వారు మంజూరు చేసే టీసీలు రికార్డ్ షీట్లు కూడా చెల్లుబాటు కావన్నారు. ఆ పాఠశాల ఎదుట వివరాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేని శ్రీ చైతన్య పేరిట అడ్మిషన్లు సేకరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సార్ ఇప్పుడు యువగారు ఇచ్చిన ఆదేశం మీద నేను అమలు పడుతున్నాను. ఇక్కడ ఇక్కడ ఏం పెట్టారు విద్యార్థుల తండ్రి గమనికని పెట్టారు. ఏం జరిగిందో వాస్తవం రాశాము. ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వం గుర్తింపు లేదు. తనకైతే ఇక్కడ చదివే విద్యార్థులకు జరిగిన నష్టానికి తల్లిదండ్రుల బాధ్యత వహించాలి. అది వాడలే. రేపు మమ్మల్ని అడిగే అధికారం వాళ్ళకి లేదు. ఇంకోటి ఏంటంటే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కి ప్రభుత్వం గుర్తింపు లేదు. ఫైల్ డివాస్ లో పెండింగ్ లో ఉంది. ఇదైతే ఉంది ఆన్లైన్ లో తీసుకోండి. ఇది కూడా మీరు రాయండి. నేను చెప్పాను ఇది 1-5 రెన్యువల్ కి కరోనా కారణంగా కొంచెం జాప్యం జరిగింది. తర్వాత మేము రెన్యువల్ కి పెట్టడం జరిగింది. సార్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని కాగితాలు సరిపోలేదని పంపించారు. మళ్ళీ వాటిని మేము ఎంఈఓ గారి అటెస్టేషన్ తో చేయించి మళ్ళీ ఇచ్చామండి. ఇచ్చినాక మాకు వితౌట్ ఇంటిమేషన్ సార్ వాళ్ళు ఏం చేశారంటే మొన్న వచ్చేసేసి నర్సరీకి విత్తు నడపడానికి వీలు లేదన్నారు. ఇది మా ఫైల్ అండర్ ప్రాసెసింగ్ లో ఉంది కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేయొచ్చా మా స్కూల్ ఏంటి? అసలు బడ్జెట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది కరోనా వచ్చినాక? ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు దీనికి సంబంధించినటువంటి అధికారులు. దీనికి మీడియా కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను.